नमस्ते वेलकम टू मणिमंथन टीवी और जिला इधर विदेशा चुनाव विदेशा स्थिरपन का विने वाला रोज ఇప్పుడు ఇంటికొక్కలుగా విదేశాలకు వెళ్ళడం చదువుకోవడం అక్కడే స్థిరపడడం ఇలాంటి జరుగుతుంది వింటూ ఉన్నాం. అసలు విదేశాలలో విద్య కోసం ఎందుకు వెళ్తున్నారు, ఇలాంటి అవకాశాలు ఎందుకు వస్తున్నాయి, దానివల్ల మన దేశానికి ఏంటి ప్రయోజనం, ఇలాంటి విషయాలు ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు ఆర్థిక విశ్లేషకుడు అర్మాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ విదేశీ విద్యా విధానం ఏంటి అసలు? విదేశాలు చదువుకుంటే ఉపాధి అవకాశాలు బాగుంటాయని గుర్తింపు ఉంటుంది, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళి పాఠం చదువుకోవడం అనేది ప్రయత్నం చేస్తున్నాం. చదువుకోవడం చాలామంది అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ సెటిల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే మన దేశంలో విద్య అనేది సంక్షేమం, అంటే నాన్ ప్రాఫిట్ అనమాట. విదేశాల్లో ఆ విద్య అనేది కూడా కమర్షియల్ అండి, అంటే అదొక విధంగా వాణిజ్యం అనమాట. కాబట్టి విదేశాల్లో ఏం చేస్తారంటే వాళ్లకు ఫీజు తీసుకోవడం కూడా మనకు లాభం వచ్చినా దానికి ఎంత తీసుకున్నా కానీ దానికి రెగ్యులేషన్ అనేది అంత స్ట్రిక్ట్ అంత కఠినంగా ఉండదు. మన దేశంలో మాత్రం ఫీజు ఎంత తీసుకోవాలి, ఎంత ఇవ్వాలి, విద్యార్థికి ఏమేమి ఇవ్వాలి, ఇలాంటి అన్ని కఠినమైన ఇబ్బందులు ఉంటే కానీ అక్కడ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, యూనివర్సిటీస్ వాళ్ళు వాళ్ళని స్టూడెంట్స్ తీసుకోవడము వాళ్ళ అంత బాగా నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థి కమర్షియల్ చాలా వరకు కూడా మనకు కమర్షియల్ వాణిజ్య రంగంగానే ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ భారతదేశంకి వచ్చేసరికి కదా చాలామంది ఇక్కడ సీట్ రావాలి కానీ లేకపోతే ఇక్కడ అవకాశాలు బాగుండాలి, మాకు భవిష్యత్తు బాగుండాలి అని అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండిపోదామనే పనితో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కూడా అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు కూడా. విదేశీ విద్యకు విదేశీ విద్య కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. మరి విదేశాల్లో చదువుకోవాలంటే అత్యధికమైనటువంటి ఫీజులు, ఖరీదైనటువంటి చదువుగా అనుకుంటాం, అంత పెద్ద ఖరీదైన చదువు మన భారతీయులు చదవగలుగుతున్నారా అసలు? అంతమంది ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇంతకుముందు చెప్పినట్టుగా మన ప్రతి అక్కడ విద్యాసంస్థలు కూడా వాణిజ్యపరంగా పరిగణించబడతాయి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఫీజులు కానీ వీటి విషయంలో కూడా ఎలాంటి నియంత్రణ ఉండదు. అదే మాదిరిగా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ విద్యలో ఆర్థికంగా ఉండి నేను ఇక్కడ సీట్ రాకపోవడం కానీ లేకపోతే ఇక్కడ మన జనరల్ కేటగిరీలో సీట్ రాకపోవడం కానీ లేకపోతే ఇక్కడ ఏదో విధమైన ఇదే ఇదనుకున్నప్పుడు భవిష్యత్తులో అక్కడ మంచి ఉద్యోగం దొరుకుతాయి అనుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ప్రతి విద్యార్థికి ఉంటుంది. ఆర్థికంగా తట్టుకోగలిగే శక్తి ఉన్న ప్రతి వ్యక్తి కూడా విదేశాలు చదువుకోవాలని అక్కడే స్థిరపడిపో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాం కాబట్టి అక్కడ స్థిరపడిపోయే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఇవన్నీ తట్టుకునే శక్తి ఉందా అంటే తట్టుకునే శక్తి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతటి ఫీజులు చెల్లించడం కానీ ఆర్థికంగా బరి తట్టుకోలేని శక్తి ఉన్న లేని తల్లిదండ్రులు ఏం చేస్తుంటే వాళ్ళు లోన్ బ్యాంకులో నుంచి బ్యాంకు కూడా విరివిగా లోన్లు ఇస్తున్నాయి. ఇప్పుడు లోన్లు ఇవ్వడం వల్ల విదేశ చదువుకోవడానికి అయితే ఎక్కువగా ఆర్థిక సహాయం అందిస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని విదేశాలు చదివించడానికి లోన్ తీసుకొని తనకున్న ఇల్లు పొలమో ఏదో తాకట్టు పెట్టేసి లోన్ తీసుకొని పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా విద్యా సొంతంగా ఆర్థికంగా బలంగా ఉండటం ఒకటి, లోన్ తీసుకోవడం ఒకటి, ఈ రెండు అవకాశాలు రావడం వల్ల అదేవిధంగా సమాచారం విదేశాల్లో విద్యకు సంబంధించిన సమాచారం చాలా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక విదేశాల్లో విద్యాసంస్థ కూడా తన వెబ్సైట్ మెయింటైన్ చేయడం కానీ కమ్యూనికేషన్ చేయడం కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఏజెంట్స్ని ఉంచడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రతి విద్యార్థి కూడా ఈవెన్ చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఆ యొక్క విదేశాల్లో విద్య గురించి అన్ని విషయాలు తెలిసే అవకాశాలు వచ్చాయి. కాబట్టి అంటే అక్కడ చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఎలా ఏ విధంగా భరించాలి, దానికి సహజ ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ ఉంటాయి, ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎవరు లోన్ ఇస్తారు, విషయాలన్నీ కూడా మనకు చాలా సాధారణంగా తెలిసిపోతున్నాయి. కాబట్టి మనకు విదేశాల విద్యకు ఈవెన్ అతి కాస్ట్లీ అంత ఎక్కువ ధర చెల్లించి ఎక్కువ ఖర్చు భరించాల్సి వచ్చినా కానీ విద్యార్థులు ముందుకే చదవడానికి ఇష్టపడుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆ రిస్క్ తీసుకొని పిల్లల్ని అప్పు తీసుకొని విదేశాలకు పంపించడం కూడా సిద్ధపడుతున్నారు. సార్, విదేశాల విద్య చదవడం కోసం ఆకర్షితులు ఈ యువత అక్కడ ఉద్యోగ గ్యారంటీ అనేది ఏమన్నా ఉందా, అందుకోసమేనా వీళ్ళు కంపల్సరీ ఎగబడుతున్నారు? విదేశాల్లో ఉద్యోగ భద్రత ఉండదు, మన దేశంలో కొంచెం ఉద్యోగ భద్రత ఉంటుంది. ఎందుకంటే మా ప్రభుత్వాలు కూడా ఉద్యోగస్తులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం, అదే మాదిరిగా ఉద్యోగానికి ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రభుత్వ నియమ నిబంధనలు చెప్తాయి. లేబర్ లాస్ కానీ ఎంప్లాయ్మెంట్ రూల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం ఎప్పటికప్పుడు తీసుకోవడం తీసేయడం సాధ్యం కాదు. ఉద్యోగ భద్రత అనేది అక్కడ ఉండదు. అయినా కానీ
అక్కడ అధిక వేతనాలు వాళ్ళని ఆకర్షిస్తుంటాయి. మన దగ్గర అదే పని ఇక్కడ కూడా చేసుకోవచ్చు, చేసుకొని కూడా ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతదేశంలో మన దేశంలో కూడా ఎంతోమంది అవుట్ సోర్సింగ్ వర్క్ అక్కడ దేశాల పని ఇక్కడ చేస్తున్నారు. చేయలేమని కాదు, చేయొచ్చు, చేస్తున్నారు కాబట్టి చేయొచ్చు, ఆ విధంగా అవకాశం చేయొచ్చు. అంటే అక్కడ ఆదాయం ఇక్కడ ఖర్చుతో వస్తున్నప్పుడు ఇంతకంటే ప్రయోజనం ఉంది. కానీ కొందరికి ఏంటంటే అక్కడ ఉండాలి, అక్కడే పనిచేయాలి, అక్కడే సెటిల్ కావాలని ఒక మానసికమైన దాన్ని ఆ విధంగా అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునే ఆలోచన మనం ఏం చేయలేము. అది కానీ చాలా వరకు కూడా ఉద్యోగ భద్రతను అక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రమ అనేది ఎక్కడ చేసినా కానీ పర్ఫెక్షన్తో ఖచ్చిత పర్ఫెక్షన్తో ఉన్నప్పుడు మంచి గుర్తు మంచి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్, ఇప్పుడు విదేశాల్లో చదవడానికి విదేశాలు వెళ్ళడానికి బాగా ఆకర్షిస్తున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉందా, ఛాయిస్ ఉందని విదేశాలకు వెళ్తున్నారు, ఇది నిజమేనా? చాలా వరకు అక్కడ వర్క్ చాలామంది కూడా విదేశాల్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళకు పర్ హవర్లీ బేసిస్ ఉంటుంది. అంటే పర్ అవర్ ఇంత, 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు ఎంత పని చేసేంత, పర్ అవర్ ఇంత డాలర్స్ అని చెప్పి ఉంటుంది. పర్ అవర్ బేసిస్ మీద వాళ్ళకు అవకాశం ఉంటుంది. దాన్ని ఖచ్చితమైన ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితమైన ఉద్యోగ నియమ నిబంధనలు కానీ ఇలాంటివి ఎక్కడ ఉండవు. ఎవరితోనే 14 సంవత్సరాలు దాటినా ఎవరైనా ఎక్కడైనా పార్ట్ టైం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో అలా కాదు. మనము 14 సంవత్సరాల్లో కొన్నాళ్ళు పని చేయించుకుంటే దానికి బాలికల యొక్క బాలబాలికల యొక్క ఇది వస్తుంది, నియమ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి చిన్నవాళ్ళతో పనిచేయించే అవకాశం ఉండదు. అదే మాదిరిగా వర్కింగ్ అవర్స్ అనేది అక్కడ ఎలాంటి కండిషన్, ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనే కండిషన్ ఉంటుంది, ఈ సమయంలో మాత్రమే ఈ సమయం దాటి చేయకూడదు, ఇలాంటి నియమ నిబంధనలు ఉండడం వల్ల ఇక్కడ కూడా అవకాశం ఉంటుంది, ఉండదని కాదు. కానీ దానికి కొన్ని పరిమితులు నియమాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అలాంటి అవకాశం చేసుకో చేయలేమని ఇక్కడ ఉద్యోగం చదువుకుంటూ ఉద్యోగం చేసేవారు ఎంతమంది, నైట్ కాలేజ్ చదివారు, డే టైమ్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది, ఈవినింగ్ అవర్స్ ఇప్పుడు ఈవినింగ్ అవర్స్ చదువుకునే వాళ్ళు కూడా పగల పనిచేసేవాళ్ళు, లేకపోతే కొందరు పొద్దున చదువుకుంటున్నారు, రాత్రి పనిచేసుకుంటున్నారు. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం లేదండి, ప్రతి చోట భారతదేశంలో అవకాశం ఉంది. కానీ అంత ఆ విధంగా అంత ఫ్లెక్సిబుల్గా లేదు. ఇక్కడ కొంచెం కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి కొన్ని చరిత్రకు లోబడి ఇక్కడ కూడా అలాంటి పని చేసుకోవచ్చు, మనం పని చదువుకుంటూ కూడా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సరే, ఈ భారతదేశ యువతని విదేశీ యూనివర్సిటీలు, కాలేజీలు ఏ విధంగా ఆకర్షిస్తున్నాయి? అసలు విద్యా విధానంలో ఎలాంటి, అంటే ఇక్కడ కన్నా వసతులు ఉన్నాయా, అక్కడ విద్య ఎక్కువ అవకాశాలు? అక్కడ ఏంటంటే చాలా వరకు మనకు ఒక నమ్మకం అనమాట, మన దేశం కంటే విదేశాల్లో చదివితే విదేశాల ఉత్పత్తులు కానీ విదేశాల సర్వీసులు కానీ మనకు నాణ్యమైనవి అని ఒక మనకు మానసికంగా ఒక విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకు ఆ విధంగా ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయామన్నమాట. అలాంటి ఆలోచన బయటకు రావాలి. ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు అక్కడ చూస్తుంటే కూడా చాలామంది విదేశాలు చదువుకునే వాళ్ళు, విదేశాల్లో పనిచేసే చాలామంది భారతీయులు ఉన్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కూడా అక్కడ ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద కంపెనీ మేనేజ్ చేయడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పనిచేయడం కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళకు లేని అవకాశం, అంటే ప్రతి ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు చేయగలరు, మన ముందుకు చేయలేమని ఆలోచించాలి. కానీ కాకపోతే అక్కడ మనకు అక్కడనే బాగుంటుంది, ఇక్కడ బాగుండదు అనే మానసికంగా ఒక విధమైన ఆలోచన ఉన్న వాళ్ళకి మనకు ఆ విధంగా వాళ్ళకి ఆ విధంగానే ఆలోచించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు అవకాశాలను ప్రతి చోట ఉంటాయి. అవకాశాన్ని మనకు ఆర్థిక వనరుగా మార్చుకోగలిగినప్పుడే మన దాని ఫలితాలు ఉంటాయి. ఇలా విదేశాల్లో విద్య కోసం వెళ్తున్న వారికి మన మన దేశం ఏ విధంగా వాళ్ళకు సహకరిస్తుంది, ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది? భారతదేశమే, భారత ప్రభుత్వాలు ఏం చేస్తుంది, విదేశాలు చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలంటే మనకు వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా లోన్ ఇప్పించే ప్రయత్నం చేయడం, బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడం ఒకటి, ఇక వీసాలు సరళీకృతం చేయడం. అక్కడ అఫ్కోర్స్ వీసా అనేది ఆ దేశం ఇవ్వాలి కాబట్టి ఆ దేశాన్ని కొంచెం సంతృప్తిని జరిపి ఎక్కువ మంది వీసాలు ఇచ్చే విధంగా చూడటం. అదే మాదిరిగా అక్కడ ఇప్పుడు మనం చూసాం, పోయిన నెలలో మన పోయిన సంవత్సరం లోపల భారతదేశానికి విదేశీయులు $100 బిలియన్ పంపించారు మన భారతదేశానికి. అంటే అక్కడ మన వాళ్ళు అక్కడ సెటిల్ అయితే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు చేస్తే అక్కడ నుండి భారతదేశానికి డబ్బు పంపించి పెట్టుబడి పెట్టడం కానీ, లేకపోతే ఇక్కడ తల్లిదండ్రులు సహాయం చేయడం కానీ, దేశంలో ఇది చేయడం కానీ చేసే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు కూడా భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, చాలా వరకు వెళ్ళే వాళ్ళు అవసరం అనుకుంటే వెళ్ళే వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఆ యొక్క అలాంటి వాళ్ళ యొక్క ఆర్థిక సహకారము, తర్వాత మేనేజ్మెంటు, ట్రైనింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకు తెలివి తీర్చడం యొక్క శక్తి సామర్థ్యాలు కూడా భారతదేశంలో ఉపయోగించుకునే విధంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇవన్నీ మనం ఒక మానసికంగా ఫిక్స్ అయ్యేమేంటంటే
విదేశాల్లో బాగా ఉంటుంది, మన దేశాల్లో బాగా క్వాలిటీ నాణ్యత ఉండదు అనే దాన్ని ఫిక్స్ అయినప్పుడు అలాగే ఉంటుంది, ఎలా అనుకున్నా అలాగే ఉంటుంది. కానీ అక్కడ చేసేవాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి ఆలోచిస్తే అంటే నాణ్యత అక్కడ ఉన్నట్ట ఇక్కడ ఉన్నట్ట, అక్కడికంటే మంచి అనేది ఇక్కడ ఉన్నట్టు, మరి అది ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు. కానీ ఒక విధమైన మానసికంగా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళతో మనం ఎలాగైనా ఇదవుతుంది, వాళ్ళు అలాగే నిర్ణయిస్తారు కాబట్టి ఆ విధంగానే వాళ్ళు అక్కడ అవకాశాలు చూసుకుంటూ అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అదే మరి ఇంకో విషయం ఏంటంటే మనకు వెళ్ళే విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి, ఏం చదువుకోవడానికి వెళ్తున్నారంటే ఇంతకుముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళు ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏదైనా కానీ చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు. అంటే చాలా వరకు కూడా వెళ్ళాల్సింది యూకే, ఇంగ్లాండ్, యూఎస్ఏ ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. అది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ప్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా అంటే వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే ప్రయత్నం చేపిస్తున్నారు. అంటే ఒక ఇంచుమించు ఇంతకుముందు 5% లేని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇప్పుడు 25% దాకా కూడా మొత్తం విద్యార్థులు, విదేశ చదువుకునే విద్యార్థులు 25% కూడా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే చదువుతున్నారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ 4 సంవత్సరాలు కోర్సు అక్కడ 3 సంవత్సరాలు అయిపోతుంది, అదే మాదిరిగా గుర్తి అక్కడ చదువుకునే కూర్చుకు అక్కడ మంచి గుర్తి పుట్టింది, ఒకవేళ అవకాశం ఉంటే అక్కడే జాయిన్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడైనా చేయొచ్చు అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి చాలా వరకు కూడా చదువు అక్కడ చదువుకున్నారు, అక్కడనే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం, అక్కడనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఇంకో విషయం ఏంటంటే అందుకని ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ఉండే రిజర్వేషన్స్ కానీ లేకపోతే జనరల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కానీ లేకపోతే దానికి ఒక పక్ష దానికి ఒక విధమైన బేసిస్ అనేది డిఫరెంట్గా ఉంది. అది విదేశాల్లో ఏంటంటే నాణ్యతకు గుర్తింపు ఇచ్చి తెలివైన విద్యార్థికి తొందరగా సీట్ ఇవ్వడం, ఎక్కువ సీట్ ఇవ్వడం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేకుండా జనరల్ కేటగిరీ సీట్స్ తగ్గించడం లేకపోతే తెలివి గల విద్యార్థికి అవకాశం లేదు అవకాశం తగ్గడం అనేది కూడా ముఖ్య కారణం ఏంటంటే విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి అక్కడే అవకాశాలు వెతుక్కోవడానికి. ఇలా విదేశాల్లో చదవడానికి వెళ్ళిన వ్యక్తులు అక్కడే స్థిరపడుతున్నారు కొందరు, కొందరేమో తిరిగి వస్తున్నారు. అక్కడ స్థిరపడే వాళ్ళు అక్కడ డబ్బు సంపాదించిన వారు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారా, పెడితే ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా విదేశాల్లో స్థిరపడే వాళ్ళు భారతదేశానికి వాళ్ళు తల్లిదండ్రుల కొరకు కానీ ఖర్చుల కొరకు కానీ లేకపోతే తీసుకున్న అప్పులు చెల్లించడానికి కానీ ఇలాంటి డబ్బు చెల్లించడం వల్ల పోయిన సంవత్సరం భారతదేశానికి $100 బిలియన్ రావడం జరిగింది. ఇప్పుడు భారతదేశం విదేశీ మారక విలువలు దానివల్ల పెరుగుతాయంట, విదేశ డాలర్లు పంపించడం రూపాయలు ఇవ్వాలి కాబట్టి మనకు విదేశీ మారక విలువలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు మనకు విదేశీ మారక నిల్వ యొక్క ఆవశ్యకత అంటే అవసరము తగ్గుతుంది అన్నమాట. దానివల్ల రూపాయికి డాలర్ పైన ఆధారపడే డాలర్ పైన రూపాయి రేటు దానికి బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు విదేశీ మారక నిల్వలు తగ్గిన అవసరం తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది, రూపాయి అంటే రూపాయి డాలర్కి అగేన్స్గా రూపాయి తగ్గుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. ఈ విధంగా వాళ్ళు పంపించే విదేశీ కరెన్సీ విదేశీ యొక్క విదేశీ మారక నిల్వలు మన యొక్క భారతీయ యొక్క రూపాయి విలువని స్థిరీకరించడానికి అధికంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అదే మాదిరిగా విదేశాల చాలామంది కూడా భారతదేశాన్ని పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి పెట్టుబడి పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన స్టార్టప్ కంపెనీస్లో కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటే మన ఈక్విటీ ఫండ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్లో కానీ బాండ్స్లో కానీ డెట్స్లో కానీ పోస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క పెట్టుబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా కూడా మనకు ఆర్థికంగా మనకు కొంచెం ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కూడా ప్రాపర్టీస్ కొనడం అంటే వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనడం కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొనే అవకాశం ఉండదు, ఎందుకంటే విదేశాల్లో స్థిరపడే వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమి కొనడానికి పర్మిషన్ ఉండదు. కానీ వాళ్ళు ఓపెన్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ కొనే అవకాశం వాటిలో కొనే అవకాశం ఉంది, కొనే అనుమతి ఉంది. అదే మాదిరిగా పార్ట్నర్షిప్లో కొనడానికి షేర్స్ కొనడానికి కంపెనీస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్స్ కొనడానికి కన్స్ట్రక్షన్ కంపెనీలో షేర్స్ కొనడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో షేర్స్ కొనడానికి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మన భారతదేశంలో విదేశీ పెట్టుబడులు కూడా
పెరగడానికి మన అక్కడ ఉన్న భారతీయులు ఎక్కువ కారణం అన్నమాట. భారతదేశంలో మన యొక్క పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు పెరగడానికి కూడా మన యొక్క అక్కడ స్థిరపడ్డ భారతీయులే అతి ముఖ్యమైన కారణం. ఇదండి స్వదేశీ విధానమే మన ప్రధాన ఎజెండా అయినప్పటికీ ఎవరైనా ఇష్టపూర్వకంగా విదేశాలకు వెళ్ళాలంటే విద్యా విధానంలో కానీ ఇతర విషయాల్లో కానీ భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయినా విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, విదేశీ పెట్టుబడులు వస్తాయి మనకు అనే ఆశయంతో